అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మౌనానికి రూపం ఉండదు కానీ అగ్నిలాగా కాల్చేస్తుంది మాటకి పదును ఉండదు కానీ మనసుని ముక్కలు చేసే శక్తి ఉంటది ఆకలికి ప్రాణం ఉండదు కానీ మన ప్రాణం తీసేలే తెస్తుంది ఆ ప్రాణాన్ని కాపాడే ఔషధమే మన అమ్మ చేతి వంట ఈ రోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి టేస్టీ వెరైటీ రెసిపీ చేయడానికి రెడీగా ఉన్నారు మన ఎక్స్‌పర్ట్ పద్మ గారు హాయ్ ప్రవీణ వెల్కమ్ టు అమ్మ చేతి వంట థాంక్యూ ఎలా ఉంది ఏంటి సమ్మర్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు తట్టుకోలేకపోతున్నా అసలు ఏసీల నుంచి ఇట్లా బయట కాల్ పెట్టలేకపోతున్నా అసలు ఆ రూమ్ లేకపోతే హాల్ లోకి వస్తే హాల్ లో వెంటనే హాల్ లో ఏసీ చాలా చాలా కష్టంగా ఉంది ఈసారి ఎంత ఎప్పుడు లేదు అనుకుంటా మరి ఆ లేదు ఇంత ఎప్పుడు మనం చూడలేదు హైదరాబాద్ లో ఇంత హీట్ ఎప్పుడు చూడలేదు మిగతా ప్లేసెస్ లో కూడా అలాగే ఉందంటలేండి బాగా మంచి సమ్మర్ అవును సో నడుస్తూ ఉంది ఇంకా ఏం సంగతులు సమ్మర్ కి సంబంధించి రెసిపీలు బాగా ట్రై చేస్తుంటారు ఇంట్లో ఆ డెఫినెట్ గా చేయాలి కదా చేయాలి మనకి సమ్మర్ ఎపిసోడ్స్ సమ్మర్ అన్ని స్పెషల్స్ ఉంటనే ఉంటాయి రెగ్యులర్ ఓకే ఏది చేసినా కూడా ఇవి మానేది లేదు అంతే అసలు లేదు మరి అమ్మ చేతి వంటలు ఏం చేస్తున్నారు ఈ రోజు ఫ్రై దోస ఫ్రై దోస దోసని ఫ్రై చేస్తామా అవును ఎంత వెరైటీ వెరైటీ వంటలు చెప్తారో చాలా బాగుంటది అంటే ఇప్పుడు ఏంటంటే మామిడి పండ్ల సీజన్ కదా ఆ దోస కాంబినేషన్ లో మామిడి పండు రసంతో తింటుంటే బాగుంటది ఫ్రై దోస విత్ మామిడి పండు రసం సూపర్ ఇంకేంది కలసం ఈ రోజు పద్మగారు మనందరి కోసం చేసి చూపిస్తున్న ఫ్రై దోసకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఫ్రై దోస తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రుబ్బిన మినపప్పు పిండి బియ్యం పిండి ఉప్పు జీలకర్ర అల్లం తురుము మిరియాల పొడి కరివేపాకు నూనె సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి సో ఫ్రై దోస అంటే ఏదైనా సంథింగ్ నాకు ఐడియా రావట్లేదు దోస వేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ పెట్టేసి అంతే అంటారా అంతే నేను చూపిస్తా కదా టకటక నిమిషాల మీద అయిపోతుంది మీకు ఎందుకు కబుర్లు ముందు చెప్పిన పంట చేయి అన్నట్టు చెప్పారు కదా మా పద్మగారు ఫస్ట్ ఆయిల్ పెట్టేసి ఎందుకు పిండి కలుపుకోద్దా ఆయిల్ హీట్ ఎక్కేందులేక నేను పిండి కలుపుతా నువ్వు దోసలు వేసేది కానీ నేను ఫస్ట్ ఆయిల్ పెట్టను అని అడుగుతా ఇప్పుడు ఆ వద్దు ముందు పిండి కలుపుకుందాం అంటారు ఇప్పుడేమో ఆయిల్ పెట్టు ముందు తర్వాత పిండి కలుపు కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాం అంటారు ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం ఓకే ఒక గరిటె ఇవ్వండి దోస గరిటె ఇవ్వనా ఆ ఇవ్వండి మినపప్పు ఇది ఒక కప్పు వేసుకుందాము ఇది 1:4 బియ్యం పిండి వేసుకోవాలి సేమ్ అంతే కదా దోసల పిండిగా దోసల పిండి అంటే మనం పప్పు రుబ్బిందాం ఆ దోసలు అయితే బియ్యం నానబెట్టి రుబ్బుకుంటాం కదా ఇది ఇన్స్టెంట్ గా ఇలా ఒక 2 అవర్స్ నానితే చాలు ఇది మినపప్పు నానితే చాలు ఇది రెడీగా ఉంటది కదా మనకి బియ్యం పిండి దోసల పిండిలానే అయినా కూడా కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడన్నా టైం లేదు మర్చిపోయి అనుకుంటే ఒక 2 అవర్స్ టైం ఉండేప్పుడు మినపప్పు నానబెట్టి మెత్తగా రుబ్బేసాం దానిలో బియ్య పిండి కలిపేసుకోవచ్చు మనం పొద్దున్న లేవగానే నానబెట్టుకుంటే మన బ్రేక్ఫాస్ట్ టైం కి ఇది రెడీ అయిపోతుంది నానిపోతుంది దోస కాబట్టి టెన్షన్ లేదు నేను నీళ్ళు అంటే మరి ఎక్కువైనా రాదు ఎక్కువైనా రాదు అనుకోండి ఇంకొంచెం పిండి యాడ్ చేస్తాం అంతే పిండిని బాగా ఉండలు లేకుండా చక్క సాఫ్ట్ గా దోసల పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి పొడి పిండి వేసాం కాబట్టి కొంచెం ఉండలు వస్తాయి ఉండలు ఇందులో తగినంత ఉప్పు ఉప్పు మిరియాల పొడి రోట్లో దంచింది మామూలుగా పౌడర్ కాదు ఓ అంత పడుతుందా అంటే ఘాటు ఘాటుగా బాగుంటది ఓ జీలకర్ర జీలకర్ర మిరియాల పొడి జీలకర్ర సాల్ట్ అల్లం అల్లం ఇది కూడా దంచిన అల్లం తురుముకోవచ్చు దంచుకోవచ్చు దంచుకోవచ్చు అలాగే కరివేపాకు కరివేపాకు కొంచెం వాటర్ రెడీ అయిపోయింది సో దీన్ని దోసలాగా వేయటం వేసేసుకోవటం ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఓ చిన్న చిన్న దోసలా ప్యాన్ కేక్లు అంటే మామూలుగా ఇవి ఏంటంటే టెంపుల్స్ లో ప్రసాదాలు లాగా ఇస్తారన్నమాట కొన్ని టెంపుల్స్ లో
బాగా మంచిగా ఉబ్బింది కూడా కదా దోస అంటే ఇలా పొంగినట్టు పొంగినట్టుగా వినపప్పు వాడేం కదా బాగుంది ఫ్రై దోస దీనికి పేరు ఇంకా అది మన ఇష్టం అన్నమాట రోస్ట్ కావాలంటే రోస్ట్ చేసుకోవచ్చు కొంచెం సాఫ్ట్ గా కావాలంటే సాఫ్ట్ గా తీసుకోవచ్చు మీరు ఏ గుళ్ళో తిన్నారు ఇది ప్రసాదం తమిళనాడులో సో అక్కడ పట్టుకున్నారు కదా రెసిపీ ఇదేంటి ఎలా చేస్తారు ఎక్కడికి వెళ్తే ఏ స్పెషల్ ఇక్కడ ఈ ఊరికి వెళ్తే అక్కడ స్పెషల్ తిన్న వెంటనే అబ్బాయి ఇది ఎలా చేస్తారు ఏంటి ఎక్కడికి వెళ్ళినా హోటల్ కి వెళ్ళినా అక్కడ స్పెషల్ ఏంటో అడుగుతా అన్నమాట ఎందుకు ఎక్స్పెరిమెంట్స్ మమ్మల్ని సంపత అంటాడు మా ఆయన మీరు ఇంత బాగా చేస్తారు కదా అంటే కొత్త ఇది ట్రై చేయాలంటే కొంచెం భయపడతారు కదా ఎవరైనా నేనేం భయపడను నేను ట్రై చేయాలనుకుంటాను నేనున్న ఫీల్డ్ లో నా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి కదా అప్డేట్స్ ఉండాలి కదా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎప్పుడు ఏది కొత్త చేయాలి ఏది మొన్న ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట న్యూరాలజిస్ట్ అయితే ఆవిడ నేను వెళ్ళగానే ఫస్ట్ లేసేసి పద్మ గారు నేను మీతో ఒక సెల్ఫీ తీసుకుంటానని అన్నారు అసలు ఆవిడ అమ్మ చేతి వంటకి రోటి పచ్చళ్ళు ఫ్యాన్ అంట ఆవిడ అన్ని ఎపిసోడ్స్ చూస్తుందంట ఎంత బిజీలో ఉన్నా యూట్యూబ్ లో పెట్టుకోనైనా చూస్తుందంట చాలా చిగిపోయారు పద్మ గారు అప్పుడు కొంచెం బాగుండేవాళ్ళు కదా అసలు అది కూడా చెప్తున్నారు ఆవిడ అంటే ఎంత ఫాలో అవుతుందని చూడండి వేసి ఇంకా పల్చగా రావాలంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇంకా కొంచెం వాటర్ వేస్తే ఏంటంటే ఇంకా ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్నమాట పెద్ద దోశ వేసానండి ఓకే పర్లేదు ఒకటి కూడా వేసుకోవచ్చు మొత్తం పెద్దగా అవును కదా అలా ఒకటి ఇలా చిన్న చిన్నగా ఇంకా బాగున్నాయి వెరైటీ సో ఇట్లా మనం దోశలు అనేది ఫ్రై దోశలు రెడీ చేసేసుకొని సర్వింగ్ రెడీ చేసేసుకోవటమే ఆల్సం బాగుంది రెసిపీ చాలా వెరైటీగా ఇవి బ్రేక్ఫాస్ట్ గా కూడా బాగుంటాయి ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ బాగుంటాయి ఈవినింగ్ బాగుంటాయి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసి పెడితే స్పెషల్ గా కిటీ పార్టీస్ కి కానీ చేయటం కూడా ఈజీ కదా ఎక్కువ కష్టపడక్కర్లేదు అంటే ఫాస్ట్ కూడా కాలిపోతాయి మనకి విసుగు అనిపించదు లేట్ అవుతుంది ఇంత సేపు కాల్చాలా ఒక్కొక్క దోశలు వేయాలంటే మూడు నాలుగు వేసినా కూడా ఒక్కొక్కరికి ఇంత టైం పడుతుంది పడుతుంది ఇప్పుడు ఇవేంది 3-4 కంటే ఎక్కువ తినలేరు కూడా ఇలా రెండు వైపులా కాల్చి దోశలన్నిటిని రెడీ చేసేసుకుందాం ఇంకొక వాయ వేద్దామా బాగుంది నాకు ఈ దోశలు ఇట్లా నచ్చింది చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కూడా ప్యాన్ కూడా ఇలాంటిది అయితేనే బెటర్ 3-4 వేసేసుకోవచ్చు సో తీసేద్దామా పద్మ గారు ఈ బార్ వస్తాయి కొంచెం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ముందే తీసుకుంటే వాళ్ళు కొంచెం మెత్తగా నలుగుతాయి ఇవి కూడా సాఫ్ట్ గానే ఉంటాయి ఎంత ఫ్రై అయినా లోపల సాఫ్ట్ గానే ఉంటాయి పైన క్రంచీగా ఉంటుంది లోపల సాఫ్ట్ ఓకే ఓకే ప్రవీణ వేడి వేడిగా ఫ్రై దోశ రెడీ అయిపోయింది టేస్ట్ చేయండి ఎలా ఉందో ఓకే మామిడికాయ గుజ్జు ఇందులో స్పెషల్ సో ఫస్ట్ నేను అప్పద్దు ఒకటి విడిగా తిని మీకు ఎలా ఉందో బలే ఉంది బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంది ఇప్పుడు ఒక కప్పు మినపిండికి ఎన్ని కప్పులు బియ్యపిండి 4 వేసుకోవచ్చు 4 కరెక్టే సరిపోతుంది మెజర్మెంట్ అంటే ఇంకా అవి విచ్చుకుపోవటం కానీ పగిలిపోకుండా రావటం ఇప్పుడు మామిడికాయ గుజ్జుతో తినాలి సూపర్ పద్మ గారు అసలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రై దోశ అసలు అంటే చాలా ఎమ్మెజింగ్ చాలా ఈజీ ఇంత ఈజీగా ఒక మంచి స్నాక్ 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అంటే అమేజింగ్ కదా
చాలా చాలా బాగుంది, ట్రై చేయండి. ప్లస్ ఇది మామిడికాయ గుజ్జుతో కనుక తింటే, బెల్లం గారెలు తింటాం మనం అప్పుడప్పుడు, అసలు అవి ఎందుకు పనికిరావు, అంత టేస్టీగా ఉంది. నాకైతే చాలా 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 బాగా నచ్చాయి. పిల్లలకి ఇంకా బాగా నచ్చుతుంది నాకు తెలిసి. ఇంకా చిన్నపిల్లలకైతే ఇంకా అంటే వాళ్ళకి కొంచెము ఆ మిరియాల పొడి అల్లం తక్కువగా వేసేసి ఇలా మామిడి పండు గుజ్జు, 1 or 2 years పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి, మీరు మిరియాల పొడి అంతేస్తే అమ్మ అంతా అన్నానా? ఏం లేదు ఇందులో, అంటే చప్పడిది కదా బియ్యం పిండి మినపప్పు, మనం కారం వేయలేదు. ఘాటు తెలియదు బాగుందో అంటే తెలిసి తెలియకుండా చాలా 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 బాగుంది. మీరు అందరు తప్పకుండా తయారు చేసుకోండి, మీరు కూడా నాలాగే మాట్లాడుకుంటూ ఒక 10-15 తినేస్తారు, అంత బాగుంది. సో పద్మ గారు థ్యాంక్ యూ సో మచ్, చాలా టేస్టీ అండ్ వెరైటీ రెసిపీ చేసి చూపించారు. థ్యాంక్స్ అలా, వెల్కమ్. పేరు ఫ్రై దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రుబ్బిన మినపప్పు పిండి, బియ్యం పిండి, ఉప్పు, జీలకర్ర, అల్లం తురుము, మిరియాల పొడి, కరివేపాకు, నూనె. ఫ్రై దోశ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో రుబ్బిన మినపప్పు పిండి వేసి దానికి సరిపడేంత బియ్యం పిండి కూడా వేసుకొని తగినన్ని నీళ్లు వేసి దోశల పిండిలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడేంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, జీలకర్ర, అల్లం తురుము, కరివేపాకు వేసి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి పలుచగా కలుపుకోవాలి. ఇలా తయారైన పిండిని వేడెక్కిన నూనెలో చిన్న చిన్న దోశల్లాగా వేసుకొని రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మామిడికాయ గుజ్జుతో సరి చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఫ్రై దోశ రెడీ. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ తయారు చేసిన ఫ్రై దోశ ఎమ్మీగా ఉన్నాయి. తప్పకుండా మీరందరూ తయారు చేసుకొని మీరు తిని మీ పిల్లలకు పెట్టేయండి. మంచి మంచి గుడ్ గుడ్ మార్క్స్ కొట్టేసేయండి పిల్లల దగ్గర. ఇంకెందుకు ఆలస్యం, తిరిగి రేపు అమ్మ చేతి వంటలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.